ಕೊಂಡು ಸಕದೆರ ನಾಟಕಮು ಸಂಗತಿ ಸಂಸಾರಮು ಒಕ್ಕಟಿ ತರುವಾತ ವೇರೊಕ್ಕಟೈ ಕಾಚುಕೊಂಡು ಸಕದೆರ ನಾಟಕಮು ಸಂಗತಿ ಸಂಸಾರಮು ಮನೋಜವಂ ಮರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೀಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧ ಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಜಲಧರದೇಹು ನಾಜಾನು ಚತುರ್ಬಾಹು ಸರಸೀರುಹಾಕ್ಷು ವಿಶಾಲವಕ್ಷು ಜಾರುಗದಾ ಶಂಖಚಕ್ರಪದ್ಮವಿಲಾಸು ಕಂಠಕೌಸ್ತುಭಮಣಿ ಕಾಂತಿಭಾಸು ಕಮನೀಯ ಕಟಿಸೂತ್ರ ಕಂಕಣ ಕೇಯೂರ ಶ್ರೀವತ್ಸಲಂಚನಂಚಿತ ವಿಹಾರು ಮರುಕುಂಡಲ ಪ್ರಭಾಯುತ ಕುಂತಲಲಲಾಟು ವೈಢೂರ್ಯ ಮಣಿಗಣವರ ಕಿರೀಟು ಬಾಲು ಪೂರ್ಣಿಂದು ರುಚಿದಾಲು ಭಕ್ತ ಲೋಕಪಾಲು ಸುಗುಣಾಲವಾಲು ಕೃಪಾವಿಶಾಲು ಚೂಚಿ ತಿಲಕಿಂಚಿ ಪುಲಕಿಂಚಿ ಚೋಜ್ಯಮಂಬಿ ಉಬ್ಬಿ ವಸುದೇವುಡು ಉತ್ಸಹಿಂಚೇ ಅನಿ ಅರ್ಧರಾತ್ರಿ ವೇಳ ಆವಿರ್ಭವಿಸಡಾನಿಕಿ ಕಾರಣ ಯದಾರ್ಧಮುನಕು ಪರಿಪೂರ್ಣ ಅವತಾರಮೈ ಪ್ರಸ್ಥಾನತ್ರಯಂಲೋ ಒಕಟೈನటువంటి భగవద్గీతని లోకానికి ఇచ్చి దేశకాలములతో సంబంధం లేకుండా తరించడానికి మార్గాన్ని జగదాచార్యుడై బోధ చేశాడు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు. అందుకే కృష్ణం వందే జగద్గురుం, మహానుభావుడు జగద్గురు అయ్యాడు. అటువంటి కృష్ణ భగవానుడి చేత బోధింపబడినటువంటి భగవద్గీత జ్ఞానమును ఇవ్వడానికి ప్రధానమైనటువంటి సాధనం. భగవద్గీత కించిదధీత గంగాజలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతీ తస్యమీన నచర్చ అంటారు శంకరులు మహముద్గరంలో. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని పట్టుకుని బాగా పరిశీలనం చేసి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నంత మాత్రం చేత అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. అంత గొప్పదై గురువు ద్వారా అజ్ఞాన నాశనము జరుగుతుంది. అటువంటి గురువు వలన, గురుబోధ వలన, శాస్త్రమును పరిశీలనం చెయ్యడం వలన, అనుష్ఠించడం వలన శత్రువుని తెలుసుకుని జాగ్రత్తగా దానిని అధిగమించడానికి కావలసిన మార్గాన్ని సాధన చేయడం వలన మనిషి సంసార తరణమును చేస్తాడు. అందుకని మోహం అజ్ఞానమును తొలగించుకునుట అది ఏ ఇతర ప్రాణికి అన్వయం కాదు, ఒక్క మనుష్యుడు మాత్రమే అజ్ఞానమును తొలగించుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నమును చేయగలుగుతాడు. అందుకే గురువు లేకపోతే మనుష్య జన్మకి ఒక పెద్ద విలితి, ఒక పెద్ద లూటు అంటారు. అందుకే పూర్ణ చేసుకోవడానికి శాస్త్రం ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. నాకు గురువు లేరు అన్న బెంగ నీకు లేదు. నీకు గురువు లేకపోతే, నీకెవరూ ఉపదేశం చేసి ఉండకపోతే బెంగ పెట్టుకోక్కర్లేదు. శంకరాచార్యుల వారి మూర్తిని పెట్టుకుని నమస్కారం చేస్తే వారు గురువు ఉన్నవారే, శంకరులే గురువై అనుగ్రహిస్తారు. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆదిశంకరుల పాదములు పట్టుకుంటే భగవంతుని యొక్క పాదములు అందుతాయి. అందుకే వారికి భగవత్పాద అని బిరుదొచ్చింది. కాబట్టి ఆ గురు సమాశ్రయణము, గురు పాదపద్మములను సేవించడం అత్యంత ప్రధానమైనటువంటి విషయంగా మనుష్యుడికి గురువు ఉండి తీరాలి, తద్వారా సంసార తరణము చెయ్యాలి అని చెప్పి హితవాక్కుని పలుకుతారు. తర్వాతది మత్సరము. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఈ ఐదిటి గురించి సంగ్రహంగా కొద్దిగా దాని గురించి ప్రధానమైన పరిచయంగా తెలుసుకున్నాం. మత్సరము, మత్సరము అనేటటువంటి మాటకు అర్థం అసూయ. మీరు లోకంలో ఎక్కడికి వెళ్ళండి, మీకు మూడు రకములైనటువంటి వ్యక్తులు తటస్థిస్తారు. ఒకటి మీకన్నా అధికులు, మీతో సమానులు, మీకన్నా తక్కువ వారు. మనిషి ప్రవర్తనలో సాధారణంగా ఉండేటటువంటి దోషం ఏమిటంటే తనకన్నా కింది వారిని చూసి చులకన భావాన్ని పొందుతాడు, తనతో సమానుల పట్ల ఉదాసీన భావం పొందుతాడు. నాతో సమానుడు అంటాడు. తనకన్నా అధికుడు కనపడ్డాడు అనుకోండి, ఉత్తములైనటువంటి వారు పూజ్య భావన పొందుతారు. కానీ
అసూయ కలిగినటువంటి వాడు తనకన్నా అధికుడు కనపడితే ఆయన యందు లేని దోషములను ఆరోపించి అపకీర్తి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆయన అధికుడు కాడు అని లోకమునందు ప్రచారం చెయ్యడానికి ఇచ్చగిస్తాడు. ఎందుకు అంటే అవతల వారికి కలిగినటువంటి కీర్తి, అవతల వారు తనకన్నా ఉత్తముడై నిలబడడం, ఆయన సాధన, ఆయన ఆధిక్యం యువతల వారికి నచ్చకపోవచ్చు. అందుకే పెద్దలు అంటారు, అసలు సాధన అనేటటువంటిది సమాజంలో ఈ ముగ్గురి విషయంలో ఎలా ఉండాలన్నది ముందు తెలుసుకోవాలి. అన్నిటికన్నా ప్రధానంగా నేర్చుకోవలసింది తనకన్నా తక్కువ వారు కనపడితే వారు వృద్ధిలోకి రావాలని నువ్వు భగవంతుడికి నమస్కరించగలగాలి. నీతో సమానులు కలిగితే ఉదాసీనతకు బదులు ఆదరభావం కలగాలి. నేను ఎంత కష్టపడితే ఈ స్థానానికి చేరగలిగాను, ఈ సాధన చేయగలిగాను, ఆయన కూడా అంత కష్టపడ్డారు కదా, నీకు ఆదరభావం ఉండాలి. నీకన్నా అధికులు కనపడితే వారు ఎంత సాధన చేస్తే ఆ స్థానాన్ని చేరుకున్నారు అని పవిత్ర హృదయంతో వారికి నమస్కరించగలగాలి. ఈ మూడు అలవాటైతే మనసు మాలిన్యమును పోగొట్టుకున్నట్టు. మిగిలిన అన్ని గుణాల కన్నా కూడా మత్సరంతో వచ్చేటటువంటి పెద్ద సమస్య ఏమిటంటే ఒక్క మత్సరం అనేటటువంటిది మనసులో బాగా నిలబడడం అలవాటైపోయిందనుకోండి, అది మిగిలిన దుర్గుణములను అన్నిటినీ కూడా తీసుకొచ్చేస్తుంది. ఎందుకని అంటే పిల్లల విషయంలో ఈ మత్సరం కనపడుతోందనుకోండి, అది మొగ్గగా ఉండగా తుంచేయకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెడతాడు. మత్సరం ఏం చేస్తుందంటే మొట్టమొదట ఆ స్థానం ఏదుందో, ఆయన ఏ స్థానాన్ని చేరాడో ఆ స్థానాన్ని నేను చేరలేకపోయాను, నేను చేరి ఉంటే ఉద్రిక్తతతో కూడినటువంటి రజోగుణ తమోగుణ భూయిష్టమైన కామాన్ని పెంపొందింపచేస్తుంది. కామాద్ధమతి సమ్మోహ కామాత్ క్రోధోబిజాయతే, తాను ఆ స్థానాన్ని చేరుకోలేకపోయానన్న భావన కోపమునకు కారణమవుతుంది. ఇప్పుడు ఈ కోపము మరింత తీవ్రమైందనుకోండి, అసలు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఆయన ఏం చేస్తాడు అన్నదాని విషయంలో మీరు ఇతమిద్ధంగా ఒక నిర్ణయాన్ని చెప్పడం కూడా సాధ్యం కాదు. ఎంత పాపపు పనికైనా సిద్ధపడిపోతాడు. అందుకే ఒక్క మత్సరం ఏం చేస్తుందంటే కొన్ని కోట్ల కోట్ల జన్మల కిందకి ఈడ్చి లాగిపారేస్తుంది. అది ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకుంటే కనపడ్డ ప్రతి వాళ్లల్లోనూ అవగుణాల్ని వెతకడం, కనపడ్డ ప్రతి వాళ్ళని విమర్శించడం, ఎంత పెద్దవాళ్లల్లోనూ కూడా తప్పుని మాత్రమే ఎంచడం ఎంత ప్రమాదకరమైనటువంటి లక్షణమో, అది ఎంత ఆత్మహాని చేస్తుందో అవగతమవుతుంది. మహాభారతంలో ఆదిపర్వంలో కచదేవయానుల యొక్క కథ అదే. ఎక్కడ నుంచో వచ్చాడు కచుడు, బృహస్పతి యొక్క కుమారుడు, ఆయనే సామాన్యుడు కాడు, దేవగురువు యొక్క కొడుకు. అటువంటి వాడు రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారిని సేవించడానికి వచ్చాడు. ఆయనేం కపట బుద్ధితో రాలేదు, కేవలం మృత సంజీవని ఉపదేశం పొందడానికి రాలేదు. గురువునొక్కడే సేవించినవాడు కాదు, గురువు గారిని సేవించినప్పుడు ఆయన మనసు సంతోషపడాలంటే గురుపుత్రి అయినటువంటి దేవయానిని కూడా అంత మర్యాదగాను సేవించాలి. అలా సేవిస్తేనే శుక్రాచార్యుల వారు అనుగ్రహిస్తాడు. నాకు మృత సంజీవని ఉపదేశం చెయ్యండి అని ఎన్నడూ అడగలేదు. నాతో కలిసి చదువుకుంటున్న రాక్షస విద్యార్థులు ఇంత దారుణమైన నడవడి కలిగిన వారని గురువుగారికి ఒక్కనాడు చాడి చెప్పలేదు. ఇంతమంది మధ్యలో తన కర్తవ్యాన్ని తాను చేశాడు. నన్నయ్య గారు మహానుభావుడు ఆదిపర్వం చేస్తూ ఒక్క పద్యంలో కచుడి యొక్క శీల వైభవాన్ని గురు శుశ్రూషని ఎంత గొప్పగా చెప్పారు. పని ఏమి పనిచిన పదపడి చేసేదనక పంచిన తక్షణం చేయచ్చు, నిజగురు చిత్తవృత్తికనుకూలుడై వినయంబుతోడ మనంబున చెయ్యుల మాటల భక్తి ఏకాకారుడై మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై ప్రియహిత భాషణముల ఫల పుష్ప విశేష దానముల సంతత ప్రీతి చేయుచు, ఇవ్విధంబున పిక్కులేండ్లు ఇష్టగురుని
గురుపుత్రిని కొలువ కొలిచి వారి ప్రీతి వడసే తనదు నేర్పు పేర్మి అన్నారు. గురువుగారు రాత్ర పగల అని చూడకుండా పిలిచి ఏదైనా పని చెప్తే పదపడి చేసేదని అనక, గురువుగారు తర్వాత చేస్తానండి ఇది, రేపు పొద్దున చేస్తాను అనేవాడు కాదు, ఉత్తర క్షణంలో పనిచేసేవాడు. గురువుగారు చెప్పడం అదృష్టం, గురువుగారు చెప్పారు నేను చేసేయాలంతే. పదపడి చేసేదని అనక పని ఏమి పనిచ్చినా, అది ఏ పనైనా సరే, గర్భలు పట్టరా అంటే వెళ్ళేవాడు, పువ్వులు పట్టరా అంటే వెళ్ళేవాడు, ఆవుల్ని తోలుకెళ్ళంటే వెళ్ళేవాడు, గురు శుశ్రూష కన్నా నాకేం అక్కర్లా, నాకు ఇది ఎంతా చేస్తున్నాను కదా మృత సంజీవని ఇవ్వండి అని ఇప్పుడు అడగల. ఇంత కష్టపడి సేవించాడు. సేవించినప్పుడు త్రికరణ శుద్ధిగా మనసులో మాటలో చేతలలో ఏకాకారుడై సేవించాడు. గురువుగారిని ఎంత సేవించాడో గురుపుత్రి దేవయానినంత సేవించాడు. అంత సేవించి వాళ్ళకి ఇష్టమైనటువంటి దర్భలు పువ్వులు పళ్ళు అన్నీ తీసుకొచ్చి గురు కార్యమునకు ఉపయుక్తుడయ్యాడు. నిజ గురు చిత్తవృత్తికి అనుకూలుడై అది శిష్యుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం. ఎప్పుడూ గురువుగారి నోటితో చెప్తే తప్ప శిష్యుడికి తెలియలేదనుకోండి, అసలు ఎప్పటికీ శిష్యుడు కాలేకపోయాడని గుర్తు. శిష్యుడు అంతేవాసి కావాలి. అసలు రామాయణ ప్రారంభం అక్కడే. వాల్మీకి మహర్షి స్నానానికి బయలుదేరారు తమసా నదికి, వెనక శిష్యుడు భరద్వాజుడు బయలుదేరాడు. ఒక కలశ పట్టుకున్నాడు, నీళ్లతో ఉన్నటువంటి పాత్ర. గురువుగారు స్నానం చేసిన తర్వాత కట్టుకునేటటువంటి బట్ట, గురువుగారు స్నానం చేసిన తర్వాత చేసేటటువంటి ఈశ్వరానుష్ఠాన సంబంధమైన కార్యములకు అవసరమైనటువంటి సంభారములు, ఇవన్నీ పట్టుకుని బయలుదేరాడు. అంతేగాని ఒరే స్నానానికి పెడుతున్నాను ఆ కలశ పట్టారా పంచపట్టారా అని రోజూ గురువుగారు చెప్తే ఇంకా గురువుగారి చిత్తవృత్తి శిష్యుడికి ఏం అలవాటైనట్టు. అసలు గురువు నోరు విప్పవలసిన అవసరం లేకుండా గురువు కదలికలను బట్టి గురువు అవసరములను తెలుసుకుని ప్రవర్తించగలిగినటువంటి స్థితికి వెడితే అంతేవాసి, గురువు లోపల శిష్యుడు కూర్చున్నాడని గుర్తు. ఆ అంతేవాసిత్వాన్ని పొందాడు. అందుకని నిజ గురు చిత్తవృత్తికి అనుకూలుడై ఉపాసన చేశాడు గురువుని భగవంతుణ్ణి చేసినట్టు. ఇంత చేస్తే గురువుగారు అనుగ్రహం కలగదు? గురువుగారు ప్రీతి వహించాడు కచుడి పట్ల. కచుడు గురువుగారికి దగ్గరైపోతున్నాడు, ఎక్కడ మృత సంజీవని ఇచ్చేస్తాడో అని బెంగపెట్టుకుని అసూయ పెంచుకున్నారు మిగిలిన శిష్యులు రాక్షసులు ఆయనతోడి స్నేహితులు. పెంచుకున్న వాళ్ళు చిట్ట చివరికి ఏ స్థితికి వెళ్ళిపోయారంటే అసూయ అన్నది రానేయకూడదు కానీ మనసులోకి అది వచ్చిన తర్వాత ఎక్కడికెడుతుందో ఎవరికి తెలుసు. విద్యయందు వాంఛాపరివృద్ధియును ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్, వాళ్ళు కూడా అలా శుశ్రూష చేయాలి. అది మానేసి ఇతనిలా మనం ఎటూ చేయలేము, కానీ ఇతను గురువుగారి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతున్నాడు కాబట్టి ఇతన్ని చంపేస్తే గొడవ వదిలిపోతుందని చంపి శవాన్ని చెట్టుకు కట్టి వెళ్ళిపోయారు. మహానుభావుడు శుక్రాచార్యుల వారు నిజానికి అది గమనించనే లేదు. దేవయాని గమనించి ఇంటికి రాలేదు కచుడని శుక్రాచార్యుల వారిని వేడుకుంటే ఆయన దివ్యదృష్టితో చూసి మృత సంజీవని విద్యని పంపించి బ్రతికించాడు. పోనీ అప్పటికైనా ఊరుకోవాలి కదా, గురువుగారు బ్రతికించిన మనిషి, మనం ఆయన జోలికి వెళ్ళచ్చా? తప్పు కదా, ఇకనైనా సఖ్యతతో ఉండాలి కదా అన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ఈసారి గురువుగారు బ్రతికించలేని స్థితిని కల్పించాలి. అందుకని ఈసారి కచుణ్ణి పట్టుకుని కాల్చేసి బూది చేసేసి సురయందు కలిపేసి శుక్రాచార్యుల వారితో తగించేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడు కచుడు? బూది రూపంలో గురువుగారి కడుపులో కలిపాడు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు శిష్యుణ్ణి బతికించాడు అనుకోండి గురువు చచ్చిపోతాడు, మరి ఆయన పొట్టచీల్చుకు పైకి రావాలిగా. అంటే ఇప్పుడు వాళ్ళకి గురువుగారు పోయినా పర్వాలేదు, కచుడు మాత్రం బతకూడదు. అసూయ ఎక్కడికి వెళ్ళింది అంటే తన గురువు చనిపోయినా పర్వాలా, పక్కన సహాధ్యాయి బతకుండా ఉంటే చాలు. అసూయ అనేటటువంటిది ఎంత దారుణమైన స్థితికి వెడుతుందో, ఎంత హీనమైన ఆలోచనలు చేయిస్తుందో. చిన్నతనం నుంచి పిల్లల్ని కూర్చోపెట్టి ఇలా మాట్లాడకూడదు, తప్పు. నీకన్నా ఉత్తములు ఉండి తీరుతారు సమాజంలో, నీకన్నా అధికులు ఉండి తీరుతారు. నువ్వు వారిని గౌరవించడం నేర్చుకోకపోతే వారికి వచ్చిన నష్టం లేదు, నువ్వు పాడైపోతావు, అది అపకీర్తి, వంశమునకు కళంకం. నువ్వు ఇలా బ్రతకూడదని చెప్పి పిల్లలకి కచదేవయానుల వృత్తాంతాన్ని ప్రతి వాళ్ళు చెప్పి తీరాలి.
అలా చెప్పలేదనుకోండి, వాడికి ఆ అసూయ అలవాటైపోయింది అనుకోండి, దానివల్ల అవతలవాడు ఏమయ్యాడు వదిలేయండి. భగవంతుడిని నమ్ముకున్నవాడిని ఎప్పుడూ భగవంతుడు కాపాడుతుంటాడు, గురువుగారిని నమ్ముకున్నవాడిని ఎప్పుడూ గురువుగారు కాపాడుతుంటాడు. కానీ చిట్ట చివరికి ఏమైంది, గురువుగారి కడుపులోకి వెళ్ళిపోయిన కారణం చేత గురువుగారి కడుపులోంచి బయటికి రావాలి అంటే మృత సంజీవని ఉపదేశం చేయవలసి వచ్చింది శుక్రాచార్యుల వారు. ఎందుకని, కడుపు చీల్చుకుని బయటకు వచ్చాక మళ్ళీ తన్ని బతికించడానికి ఆయనకి మృత సంజీవని వద్దు, అందుకని కచ్చుడికి చెప్పవలసి వచ్చింది మృత సంజీవని విద్య. దేనికోసం ఆయన్ని చంపాలనుకున్నారో అది ఆయనకు అందిపోయిందా లేదా? ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడయ్యేది ఏం లేదు, కానీ అసూయని పట్టుకున్నవాడు పాడైపోతాడు. కాబట్టి మత్సరం అనేటటువంటిది అంత ప్రమాదకరమైన లక్షణం. అదేదో బయట దొరికితే భుజశక్తి చేత పడగొట్టచ్చు, ఇది పరిశీలన చేత పట్టుకోవాలి. నా ఎందు ఇటువంటి దోషం ఏమైనా అంకురిస్తోందా, నాకు అటువంటి భావనలు ఏమైనా కలుగుతున్నాయా, నీకు నువ్వు నిజాయితీగా దాన్ని అంగీకరించి నిన్ను నువ్వు దిద్దుకోవాలి. దిద్దుకోకుండా ఈ దోషములన్నీ లోపల ఉండిపోతే, ఈ శత్రువులన్నీ లోపల ఉండిపోతే పాపకార్యములు చేయకుండా ఎలా ఉంటాడు? పాపం చేసేసిన తర్వాత పాపమునకు ఫలితమైన దుఃఖమును అనుభవించడానికి శరీరాన్ని పొందకుండా ఉండడం ఎలా సాధ్యం అవుతుంది? అప్పుడు జనన మరణ చక్రము నుంచి విడుదల పొంది సంసార తరణం ఎలా చేస్తాడు? సంసార తరణము చెయ్యాలి అంటే ఖచ్చితంగా అరిషడ్వర్గమును దాటవలసిందే. అరిషడ్వర్గమును దాటి సంసార తరణము ఈ జన్మలో చెయ్యలేకపోవచ్చు, కానీ సాధన అంటూ ప్రారంభం చేసి కొంత దూరం వెళ్ళాడనుకోండి, మళ్ళీ ఆ సాధనని ముందుకు వెళ్ళేటట్టు చేయడానికి ఈశ్వరుడు అనుగ్రహించి మనుష్య జన్మనిస్తాడు. ఎందుకంటే ఆయన కారుణ్యమూర్తి, మొదలుపెట్టాడు సాధన చేస్తున్నాడు, కొంతవరకు వచ్చాడు, మళ్ళీ నేను శరీరం ఇవ్వాలి, ఇవ్వకపోతే సాధనం లేకపోతే ఏమైపోతాడు? ఇప్పుడు ఇంకొక ఉపకరణాన్ని కూడా ఇస్తాడు. పుట్టినప్పుడే శాస్త్ర సంబంధమైన జ్ఞానము కలిగినటువంటి ఒక గురువు కడుపున కొడుకుగా పుడతాడు. కాబట్టి పుడుతూనే తండ్రి యొక్క డాపు లభిస్తుంది, చాలా తొందరగా ఉత్తీర్ణుడయ్యేటటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. అందుకే అసలు సాధన అనేటటువంటిది మాత్రం ప్రారంభించి తీరాలి. ఈ కామక్రోధ లోభ మద మోహ మత్సరములనేటటువంటి అరిషడ్వర్గమును నేను గుర్తించి వాటిని అధిగమించడానికి కావలసినటువంటి సాధన చెయ్యలేకపోతే దాని వలన ఎంత ప్రమాదం వస్తుందో తెలుసుకున్న నాడు దాని జోలికి వెళ్లకుండా ఉంటారు. ఎందుకంటే అది ఆత్మనాశన హేతు. అయ్య బాబోయ్, ఈ మత్సరం అన్నది నా ఎందుంటే నేను చేసే పాపం ఎటువంటి పాపం చేసేస్తానో తెలియదు, అది కట్టి కొడపడానికి నేను ఎన్ని జన్మలెత్తాలో, అది అనుభవించడానికి, అనుభవించినప్పుడు ఎంత కష్టపడాలో, నాకెందుకు ఈ దుర్గుణం, నేను దీన్ని విడిచిపెడతానని చెప్పి సాధన చేస్తాడు. అందుకే మత్సరం అనేటటువంటి దాని స్థానంలో ప్రతివారు కూడా పెంపొందించుకోవలసినది. నేను మీతో మనవి చేశాను కదా, జలగ పట్టుకున్నప్పుడు జలగని నేను పట్టుకోలేదు, జలగ నన్నట్టుకుంది. ఓ జలగా వదిలేయి, ఓ జలగా వదిలేయి అంటే వదలదు. నేను జలగని ఎలా వదులుతాను? జలగ నన్ను పట్టుకుంటే జలగ నన్ను వదిలేయడానికి ఏం చేయాలో అది చేయాలి. కాస్త ముగ్గట్టుకొచ్చి దాన్ని నోటి దగ్గర వేస్తే జలగ వదిలేసింది. అలాగే మత్సరము మనని విడిచిపెట్టాలి అంటే మనకన్నా అధికుల పట్ల పూజ్య భావన పెంపొందించుకోవాలి. వారు గౌరవనీయులు, వారు ఎంత సాధన చేశారు, ఎంత పుణ్యం చేశారు, ఎంత చిత్తశుద్ధితో నిలబడ్డారు, ఇవాళ ఆ స్థానాన్ని చేరారు. వారికి నమస్కరించి వారి ఆశీర్వచనంతో నేను కూడా ఆ స్థానానికి వెళ్ళి వారి యొక్క ఆదరానికి పాత్రుణ్ణవుతానని నువ్వు ఉదార బుద్ధితో ప్రవర్తించగలగాలి. నిన్ను నువ్వు సాధనలో నియంత్రించుకోవాలి, చక్కదిద్దుకోవాలి. అలా మత్సరమును అధిగమించలేకపోతే సంసార తరణము చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఎప్పుడూ ఒక విషయాన్ని మాత్రం వెనక్కొచ్చి ఆలోచిస్తూ ఉండండి, పాపము పుణ్యము ఈ రెండు ఉండిపోయినంతకాలం అవి రెండు సుఖదుఃఖముల రూపములలో అనుభవించాలి. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత నరుడు పరతంత్రుడు. ఆ విషయంలో స్వేచ్ఛ లేదు, అదే సనాతన ధర్మం మనకు ఆయుపట్టు లాంటి సిద్ధాంతం, అదే పునర్జన్మ సిద్ధాంతం. ఇప్పుడు అది అనుభవించడానికి శరీరం రావాలి, శరీరాన్ని పొందడమే జనన మరణ చక్రంలో ఉండడం. అయినప్పుడు విడుదల ఎలా పొందుతావు, ఎలా సంసార తరణం చేస్తావు? అయితే ఏమండి, ఇవి దాటితే సంసార తరణము జరుగుతుందని ఎలా చెప్తారు? అంటే మీరు ఒకటి ఆలోచించండి, కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము
ఈ ఆరు గుణములు లేనివాడు ఎవరో తెలుసా? శిశువు. పసిపిల్లవాడు ఉంటాడే, వాడికి ఉండవు ఈ ఆరు గుణాలు. వాడికి కామం ఏమిటి? ఏ కామం లేదు. వాడికి స్త్రీ పురుష సంబంధమైన కామమా? వాడికి ఏమైనా కోరికలా? వాడికి ఏముంటాయి? వాడికి ఏం తెలుసు అసలు? కాబట్టి లేదు. వాడి ముందు స్నానం చేసినా, వాడి ముందు బట్ట మార్చుకున్నా వాడికి ఏ వికారం లేదు. వాడికి పట్టుబట్ట కట్టుకోవాలని కోరిక, లేకపోతే ఇలా కుట్టించుకుందామని కోరిక, జుట్టు ఇలా పెట్టుకుందామని కోరిక, ఏ కోరిక ఉంది వాడికి? వాడికి ఏం లేదు. కామము లేనప్పుడు క్రోధం ఏది? వాడు ఎవరి మీద కోపగిస్తాడు? దేనికి కోపగిస్తాడు? ఎందుకు కోపగించాలి వాడు? వాడికి కోపము లేదు. లోభము, నాకు ఇది ఉంది, దీన్నోడు దాచుకుందాం, ఇంకోటి సంపాదిద్దామన్న కోరిక వాడికి ఏది అసలు? వాడికి లోభము లేదు. నేను ఇంత వాడిని గుండెల మీద చెయ్యేసుకోవడానికి వాడికి అవకాశం ఏది అసలు? వాడి చెయ్యెత్తి వాడి గుండెల మీద వాడేసుకోలేడు. కాబట్టి వాడికి మదము లేదు. వాడు అజ్ఞానమునందే ఉన్నాడు, కానీ వాడు పసిపిల్లవాడు. వాడికి అజ్ఞానం ఉన్నా అంగీకరింపబడుతుంది. లేదా వాడు హస్తామలకాచార్యుల వారిలా పరమజ్ఞాని అయినా మనం వాడిని గుర్తించలేము. మత్సరం అసలు లేదు. వాడి గురించి వాడికే తెలియని, వాడికి ఇతరుల గురించి వాడికేం తెలుస్తుంది? ఆయన అంత మంచివాడు ఏమిటి అని వాడి మీద అసూయ పెట్టుకోవడానికి. ఏదో ఒక పేద శిశువు ఉన్నాడు అనుకోండి, ఒక ఐశ్వర్యవంతమైన శిశువుని చూసి మత్సరం ఎందుకు పొందుతాడు, ఎలా పొందుతాడు, ఏం తెలుస్తుంది? వాడికి లేదు. ఇప్పుడు ఇవేవీ లేని వాడిని ఎవరు పోషిస్తున్నారు? అమ్మ పోషిస్తుంది. ఎందుకంటే వాడికి ఏం తెలియదు. వాడికి ఆకలిస్తే చెప్పలేడు, వాడు ఏడుస్తాడు అంతే. వాడు ఏడవకపోయినా అమ్మకు అనుమానం, ఏమిటి ఏడవలేదని బెంగెట్టుకుంటుంది. అమ్మే పాలిస్తుంది. వాడు మలమూత్రములు విసర్జిస్తే అమ్మే తుడుస్తుంది, అమ్మే కడుగుతుంది, అమ్మే బట్ట కప్పుతుంది, అమ్మే ఉయ్యాల్లో పడుకోబెడుతుంది, అమ్మే చీమలు లేకుండా చూసుకుంటుంది, అమ్మే దుప్పటి కప్పుతుంది, అమ్మే నిద్రపుచ్చుతుంది. వాడు ఉలిక్కి పడితే అమ్మే వీపు మీద రాస్తుంది, వాడికి శాంతిని కల్పిస్తుంది. వాడికి వేవీ లేనప్పుడు వాడి రక్షణ ఎవరు చూసుకున్నారు? అమ్మ చూసుకుంది. ఈ ఆరు సాధనతో పోగొట్టుకున్న వాడికి పాలిచ్చేవరు రక్షించాలి? జగన్మాత కామాక్షి రక్షించాలి. లౌకికంగా అమ్మ శిశువుని పోషిస్తే శరీరం పెరుగుతుంది, కామాక్షి స్తన్యమిచ్చి పోషిస్తే జ్ఞానము కలుగుతుంది. ఇక్కడ శరీరం పెరిగింది, అక్కడ శరీర భ్రాంతి పోయింది, దేహభ్రాంతి పోయి ఇక పునరావృత్తి పోయింది, సంసార తరణము చేశాడు, జ్ఞానము అనుగ్రహించింది. అందుకే చిరంజీవన్నే వక్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఎవరు ఆ తల్లిని సేవిస్తున్నారో, ఎవరు ఆ తల్లి చెప్పినట్టు నడుచుకోవాలని ప్రవర్తిస్తున్నాడో ధర్మిణి ధర్మవర్ధిని. ధర్మమును పట్టుకోవాలన్న అనురక్తి నీకు కలిగితే ధర్మానుష్ఠానము పెరిగేటట్టు ఆవిడ చేస్తుంది. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకతెర నాటకము సంగతి సంసారము.